ఆర్య సినిమాలో నీకు ఫోర్త్ ఫిలిం ఫోర్త్ ఫిలిం అవును బన్నీకి సెకండ్ మూవీయా బన్నీకి సెకండ్ మూవీ ఓకే దాంట్లో బన్నీకి ఎంత పేరు వచ్చిందో నీకు కూడా అంతే పేరు వచ్చింది కానీ బన్నీ తర్వాత హీరో సక్సెస్ అయ్యాడు నువ్వు అంత సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటి తెలియదు సార్ యాక్చువల్గా నాకు ఎప్పుడు నా కెరీర్ మీద నాకు సరే ఒకవేళ నేను పోస్ట్ మార్ట్ చేసుకోవాలనుకున్నా అక్కడ అప్పుడు నాకు ఆన్సర్ తెలియదు అసలు అది ఏంటో అది అది బ్యాడ్ లక్క లేకపోతే నా ఫార్చ్యూన్ అలా ఉందా ఏంటి నాకు తెలియదు అసలు అది మీరు చూసారంటే ఆర్య తర్వాత ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ మంచి ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేశాను వెయిట్ చేసినా నాకు సంక్రాంతి మంచి ప్రాజెక్ట్ వచ్చింది మళ్ళీ మళ్ళీ సంక్రాంతి తర్వాత మళ్ళీ గ్యాప్ పెరుగుతూనే ఉండింది నాకు నిజంగా నాకు అది అర్థం కాదు ఇన్ కేస్ వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళి నువ్వు వెళ్ళాలి తిరగాలి అని చెప్తుండారనమాట సో వెళ్ళి నేను అడుగుతేమో మీ గురించి ఆల్రెడీ తెలుసు కదా ఎందుకు వస్తున్నారు మేము అంటే మేము డెఫినెట్గా మేమే చెప్తాము అంటారు సరే మోమాట పడి ఏమన్నా మేనేజర్ పెట్టి అడిగినా లేదు అబ్బాయికి ఉండే క్యారెక్టర్ ఈ మూవీ లేదు చేస్తే బాగోదు అన్నారు అలా వెయిట్ చేసి వెయిట్ చేసి ఎవ్రీ టైమ్ వచ్చేసి నా కెరీర్లో మాత్రం మినిమం వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ ఒక్కొక్కసారి త్రీ ఇయర్స్ కూడా అవుద్ది ఇంకొక ప్రాజెక్ట్ చేతికి రావడానికి బట్ ఏదైనా మంచి ప్రాజెక్ట్ వస్తుంది సో ఆ ట్రావెలింగ్ ఏంటో నాకు తెలియట్లేదు ఆ పిఆర్ మెయింటైన్ చేయాలంటే కూడా ఎలా చెప్పాలంటే ఇప్పుడు నన్ను అందరికీ తెలుసు ఇండస్ట్రీలో కదా అండ్ ఎవ్రీబడి నోస్ దట్ ఐమ్ గుడ్ ఆర్టిస్ట్ చెప్తారు మంచి ఆర్టిస్ట్ని చెప్తారు ఇన్ కేస్ ఏమైనా క్యారెక్టర్స్ ఉంటే అది అప్రోచ్ అటు నుంచి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నేను వెళ్ళి ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ ఏం ఉంటుందో తెలియదు ఏం మనకి ఆ ప్రాజెక్ట్లో ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో మనకు తెలియదు వెళ్ళి అడగడం అనేది చాలా మొహమాట నాకు అదేంటి చాలా ఇబ్బంది పడినట్టు ఉంటుంది వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది నాకు ఇబ్బంది పడతా నేను ఓపెన్గా చెప్పాలంటే ఇది నిజంగా ఎక్కడ డిస్కస్ చేయాలి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అంటే నువ్వు సోలోగా హీరోగా చేసిన సినిమాలు పక్కన పెడితే మల్టీ స్టార్స్ ఉన్న సినిమాస్ లో మల్టీ కాస్టింగ్ అనేది నేను నేనే చేసింది యాక్చువల్ గా నా జనరేషన్ లో మధ్యలో నిర్మాతగా మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఊరికి అదే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఆపర్చునిటీ ఆపర్చునిటీ ప్రాపర్ ఆపర్చునిటీ ప్రాపర్ క్యారెక్టరైజేషన్ కరెక్ట్ గా అంటే మనకి బయట అవకాశం వచ్చేలా లేదు వచ్చేలా లేదు కదా అది ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియట్లేదు దాని మీద హోప్స్ పెట్టుకోవడం చేసుకుంటే పోతుంది మనమే చేసుకుంటే పోద్ది కదా అని డిజైన్ చేసిన క్యారెక్టర్ సార్ అది పోయిందా వచ్చిందా యాక్చువల్ గా అయితే ఏది ఏది పోయిందో అయితే పోయింది ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఓకే స్నేహమేరా జీతం స్నేహమేరా జీవితం అంటే అది మనమే చేసేసుకున్న అన్న థాట్ కూడా కాదు సార్ మంచిగా మనం చేయగలం మనం ఒక ప్రాజెక్ట్ మంచిగా చేసి సరా బాగా చేసారా సినిమా బాగా చేసా సినిమా అయితే చాలా బాగా చేసాము లిమిట్ లోనే షూట్ చేసాము అంటే రిలీజ్ సార్ మీకు తెలుసు కదా రిలీజ్ ఎలా ఉంటుంది థియేటర్ సైడ్ మనకి మనం ఎప్పుడు ఆర్టిస్ట్ ఎప్పుడు వచ్చేసి స్క్రీన్ ముందే తెలుసు లేకపోతే స్క్రీన్ బ్యాక్ సైడ్ ఉన్న టెక్నీషియన్స్ తెలుసు అటు రిలీజ్ సైడ్ మనకి తెలియదు నాకేంటంటే ఏంటంటే నాకు మొహమాట ఎక్కువ ఉండింది వెళ్ళి కొంతమంది దగ్గర అడిగాను నేను బట్ రెస్పాన్స్ అంటే నేను నేను అనుకునే ఒక మనం అనుకుంటాం కదా మన ఇలా వెళ్ళి అడిగితే వాళ్ళ దగ్గర ఇలా రెస్పాండ్ ఉంటుంది వాళ్ళ దగ్గర వర్క్ చేసినాము సో కన్సిడర్ చేస్తారు అనేది నాకు ఆ మినిమం సపోర్ట్ కూడా రాకపోతే చాలా డిసప్పాయింట్ అయ్యాను సో అందుకని నాకు మళ్ళీ ఆల్రెడీ నేను వచ్చేసి వెళ్ళడమే చాలా ఇబ్బందికి వెళ్ళాను నేను అడగటం అండ్ ఆ డిసప్పాయింట్మెంట్ వచ్చిన తర్వాత ఇంకా నేను దూరంగా ఉండిపోయాను తర్వాత బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ అమౌంట్ ఇవన్నీ వచ్చింది కాబట్టి కొంచెం నా అమౌంట్ కూడా వేసేసి ఫస్ట్ ఈ మూవీని ఫస్ట్ ఫినిష్ చేసేద్దాం అటు ఇటు తేల్చేద్దాం ఎందుకంటే ఒక టూ ఇయర్స్గా నా చేతిలో ఉన్నది అది సో అలా పెట్టుకోవటం నాకు హెవీ అయిపోతుంది అనమాట అండ్ ఇన్ని సంవత్సరాలు నాకు ఎక్స్పీరియన్స్ ఉండి కూడా నేను నేను ఆ మిస్టేక్ చేశాను అనేది ఎక్కువ హాన్ చేసింది అనమాట తెలిసి తెలిసి వెళ్ళి చేయటం అనేది తెలియకుండా చేయటం వేరు తెలుసుకొని తెలుసుకొని అలా నాలెడ్జ్ ఉండి చేయటం అనేది నేను రాజీవ్ కనకాల చేశాను రాజీవ్ రాజీవ్ అయితే ఫుల్ సపోర్ట్ చేశారు రాజీవ్ ఆల్మోస్ట్ రియల్ ఫ్రెండ్ రియల్ ఫ్రెండ్ కూడా నాకు ఇండస్ట్రీలో వచ్చి చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు రాజీవ్ కనకాల మేము కోకిలా సినిమా నుంచి మేము ట్రావెల్ అవుతున్నాము అప్పుడు నుంచి మాది ఎన్ని రోజులు మిడిలో ఒక వన్ ఇయర్ మేము మాట్లాడకపోయినా ఎప్పుడు కలిసినా ఇంకా ఆ రోజు కలిసి ఉన్నట్టే ఉంటుంది మాకు సో అంత క్లోజ్ ఫ్రెండ్ అండ్ నిజంగా చెప్పాలంటే రాజీవ్కి ఎన్నిసార్లు అయినా నేను బయట ఇలా థ్యాంక్స్ ఉంటాను ఆ మూవీలో ఒక్క పైసా కూడా తీసుకోకుండా నా కోసమే ఆ మూవీ వచ్చి చేసాడు అప్పుడప్పుడు కలుస్తారా ఆ స్పిరిట్ స్పిరిచువల్ ఎక్కువ ఉంటాం అనుసరి జనరల్గా స్పిరిట్స్తో ట్రావెల్ చేస్తుంటాం మేము సో ఆ స్పిరిట్లో ఉన్నప్పుడంతా మా క్యారెక్టర్స్ ఇంకా ఎక్స్ప్రెసివ్గా బయట మాట్లాడతాం ఆ స్పిరిచువల్ మీరు కూడా ఒకరోజు చూసుకోవాలంటే ఖుషాలంటుందాబయ్య సుమా ఫోన్ చేస్తుంది ఎందుకు వచ్చింది బాలాజీ ఇప్పుడు ఏదైనా ఒక అమ్మాయి కోసం పాట పాడాలి రొమాంటిక్ పాట అంటే అర్థమైంది ఏంటంటే ఎక్కడ వస్తున్నారో అర్థమైంది అది ఏంటి చెప్పాడు అది లైఫ్ లాంగ్ అని చంపుతుంటది ఎవరన్నా అమ్మాయి కోసం పాట పాడాలంటే రొమాంటిక్ సాంగ్ లేకపోతే మెలోడీ సాంగ్ పాడతారు కానీ నువ్వు ఏంటి అప్పట్లో ఒక అమ్మాయి ఏదో క్యాండిల్ తీసుకెళ్ళి కళ్ళల్లో కళ్ళు పెట్టి మాస పాట పాడేవంటే అది ఏంటి ఊర మాస పాట ఏం లేదు సార్ అది గా సాంగ్ పాడమంటే నాకు రొమాంటిక్ సాంగ్ ఇవంతా ఏం పెద్ద నాకు నచ్చిన సాంగ్ అయితే పాడాను నేను తర్వాతనే తెలిసిందో దీనికి ఇలా అక్కడ అర్థం ఉందో నేను ఒక தமிழ் சாங்கு மன கார்த்திகாரி அன்பது அமர காலம் பாட்ட கேட்டாலே தில்லிருக்கும் ఒడే నా వెతల పోట సొక్కుల నగపున కుతన ముక్కుల bounded పారు rattam ఇంత అమర మనసు సత్తా బరావడి యరగంప లైట్ ఉన్నవా ఐ ఏంటి కు రక్తం అంటే వాట్ ఏం పాడుతున్నారు ఏం సాంగ్ అని ఐ ఎక్స్‌పెక్ట్ ఇట్ వాస్ షాక్ బట్ నాకేం అవ్వలేదు అది వేరే మంచిగా వాళ్ళు అసలు ఇంక వేరే లైట్స్ లేకుండా ఉట్టి క్యాండిల్స్ ప్రాపర్ గా ఆర్గనైజ్ చేస్తారు